అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఈ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. అసలు ఈ టూల్ ఎంతవరకు కట్ చేస్తుంది? ఇప్పుడు దాకా అయితే నేను కట్ చేయలేదు, చూసారా? ఇది వేపకొమ్మ. వేపకొమ్మని ఇప్పుడు కట్ చేస్తాను, ఈజీ కట్ అయిపోయింది. ఇప్పుడు జామకొమ్మ. జామకొమ్మ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. మనం చూద్దాం. అసలు ఇది కొంచెం గట్టిగా ఉంది. ఇది కట్ అయితే అయింది కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద కొంచెం ముదురు కొమ్మలు లాంటి అయితే కట్ చేయకండి. ఇది గార్డెనింగ్ కోసం కదా. చిన్న చిన్న కొమ్మలు అంటే క్రాఫ్టింగ్ కోసం యూజ్ చేయాలి. పూల మొక్కలకి ఏదైనా పర్లేదు, కానీ ఇదిగోండి ఇప్పుడు ఇది దీని అంటారు కరివేపాకు. కరివేపాకు కట్ చేస్తుంది. ఇది కూడా బాగానే టక్కన కట్ అయింది. జామ చెట్టు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కొమ్మ, అది టైం పట్టింది. చూడండి ఇది బాగా వస్తుంది. ఇది పెద్ద కొమ్మని చూద్దాం. ఇది కూడా బాగానే కట్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం. ఇది అయితే ఈజీగా కట్ అయిపోతే ఇదిగోండి ఇక్కడ ఈ గార్డెన్ కోసం బాగానే ఉంది. ఇది ఓకే, ఇది బాగానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో నేను చాలా కొమ్మలను అయితే కట్ చేసాను. ఇప్పుడు ఈ ముందర కట్ చేసాను చూసి. ఇప్పుడైతే కొంచెం లావు కొమ్మను కట్ చేస్తాను. చూసేసరికి లావు కొమ్మ ఎంత ఉందో కట్ అయిపోయింది లావు కొమ్మ. ఇదిగోండి దీనికి ఇంకా లావు కొమ్మ ఉంది. ఇక్కడ దీన్ని కూడా కట్ చేసి చూపిస్తాను. ఇది కూడా కట్ అయిపోయింది. ఈజీగానే కట్ అయిపోతుంది, కొత్తది కదా. సప్ సప్ అని కట్ అయిపోతుంది. చూసారుగా ఈ కొమ్మలన్నీ బాగానే కట్ చేసా. అసలు దీన్ని ఇదిగోండి ఇది మొత్తం కట్ చేస్తున్నాం. మేము ముందరే ఎందుకు అలా కట్ చేస్తున్నాం ఆకుందంటే ఇదంతా పాడైపోయింది. ఇదిగోండి ఇలా కట్ చేసాను పైన. ఇది కూడా కట్ చేస్తాం. కొంచెం లావు కొమ్మలు కొంచెం ప్రెషర్ ఎక్కువ పెడుతుంది. కొంచెం లావు కొమ్మల్ని ట్రై చేయగలను కట్ చేయడానికి. ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు కొమ్మల్ని కట్ చేశాను, కానీ టూల్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఇంకో మందార కొమ్మను కూడా కట్ చేసి చూపిస్తే అసలు పనిచేస్తుంది లేదా. ఇదిగోండి ఇది మందార కొమ్మ చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇక్కడ నేను పెంచి మందార కొమ్మని కట్ చేస్తున్నాను. చూడండి ఈజీగానే కట్ అయిపోయింది. మందార కొమ్మ మెత్తగా ఉంటుంది కాబట్టి ఈజీగానే కట్ అయిపోద్ది. మీరు దీన్ని చెట్లకి కట్ చేయడానికి యూజ్ చేయకండి. ఇలాంటి మందర మొక్కలు అంటే మ్యాక్సిమం చిన్న చిన్న మొక్కలు. ఇంత సైజ్ కూడా దీనికి ఒక లిమిట్ ఉంటుంది. దానికంటే పెద్ద సైజ్ ఇదిగోండి ఈ కాడ మేబీ కష్టమైతే ఇదిగోండి ఈ సైజు కావచ్చు. ఆ నెక్స్ట్ సైజ్ కోయింది తప్ప ఆ నెక్స్ట్ సైజ్ కూడా మీకు కోస్తే ఏంటో ఉంటే మీకు అంతవరకు కోస్తే ఏంటంటే ఇది ఇరుగుపోయే ఛాన్స్ ఉంటుంది. అంత పెద్దది కాదు. మీరు అలాంటి పెద్ద పెద్దది కూడా కట్ చేయాలనుకుంటే కొంచెం లావు పెద్దది ఇదే టూల్ పెద్దది తీసుకోండి అనమాట. చిన్న మొక్కలకి వారికి బాగా పనిచేస్తుంది ఇది. ఇదిగోండి ఇప్పుడు జామ చెట్టు ఉంది కదా, ఈ జామ చెట్టుని ఇలా కట్ చేస్తే కట్ అవుతుంది. కాకపోతే జామ చెట్టు ఇట్లకి కొంచెం కొమ్మలు గిమ్మలన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు ఇది చూపిస్తున్నాను కదా, ఇది కట్ అవ్వటం చాలా కష్టం. చూసారా కట్ అవ్వట్లేదు. కొంచెం కిందకు వస్తే ఇదిగోండి ఇలాంటి సన్న కొమ్మలు లాంటివి కట్ అవుతాయి. మీరు ఎప్పుడు పెద్ద పెద్ద చెట్లకి కట్ చేయడానికి ట్రై చేయకండి. పెద్ద చెట్లు కట్ చేస్తే కనుక మీకు ఇది త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఇది మాత్రం బాగుంది. నేను ఆల్మోస్ట్ 200-250 రూపీస్ పెట్టుకున్నాను ఈ సెట్ అయితే. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. ఓకే మీకు ఇది పనితీరు నచ్చితే ఇలాంటి మరికొన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సోషల్ మీడియా వాళ్ళు ఫాలో కండి.